హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిన్యూస్. నేను సిద్ధగా ఉన్న సుదర్శన్. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా, ఉమ్మడి జిల్లా వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, తర్వాత రాజకీయ పరిణామాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సరం. ఇక జిల్లా అడిషన్లు చూసుకుంటే ఒకసారి ముందుగా ఆదిలాబాద్ జిల్లా లాడ్జీల రాసలీలకు నిలయాల మంచిర్యాలలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న లాడ్జీల నిర్వాహకులు, లాడ్జీల్లో ఎంజాయ్ చేస్తున్న కొంతమంది కాలేజీ యువత, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తున్న నిర్వాహకులు, సాయంత్రం వరకు లాడ్జీల్లో గడుపుతున్న వైనం పోలీస్ యంత్రాంగం స్పందిస్తేనే చెక్ పెట్టే అవకాశం ఉందంట. లాడ్జీల మొత్తం కథా కార్యక్రమం అంతా కూడా అదే నడుస్తుందట. అంటే ఓయో రూమ్లో ఆల్రెడీ ఉన్నాయి, మరి ఓయో రూమ్లు ఉన్న తర్వాత కూడా లాడ్జీలకు కూడా బాగానే గిరాకీ పెరుగుతుంది. ఓయో రూమ్లు ఓయో పెద్ద సార్లు కదిలిండ్రు, మన సారు అసలు బడికే రారు. శీర్షికతో శనార్థిలో కథనం, శనార్థి కథనంతో కథన అధికార యంత్రాంగం. ఇచ్చోడా తాండా పాఠశాలను తనిఖీ చేసిన ఉన్నత అధికారులు. నిజంగా విద్యా వ్యవస్థలో అసలు ఏమైనా తనిఖీలు అనేది ఉన్నదా? తనిఖీ లేదు, మనం లేదు, అసలు మొత్తం అంతా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. సర్కారు చదువును కథం చేసే కార్యక్రమంలో ఉండే గత ప్రభుత్వం, విద్యుత్ కోతలపై రైతుల నిరసన, వెంటనే సమస్యలు పరిష్కరించాలి లేదంటే విద్యుత్ ఉప కేంద్రాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిక అంటూ నిర్మల్ జిల్లాలో విద్యుత్ కోతలపైన రైతులు నిరసన వ్యక్తం చేస్తారు. బెల్ట్ షాపులకు ఎన్నికల కోడ్ వర్తించదా? గ్రామాల్లో రాత్రి వరకు కొనసాగుతున్న బెల్ట్ షాపులు మామూలుగా తీసుకుంటున్న అధికారులు, మామూలు తీసుకుంటున్న అధికారులు, అది లెక్క. ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించిన డిఆర్డిఓ పిడి విజయలక్ష్మి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, కారేపల్లి వద్ద చెట్టును ఢీకొన్న కృష్ణవేణి స్కూల్ బస్ బ్రేక్ రాడ్ ఫెయిల్ కావడంతో చెట్టును ఢీకొన్న వైనం పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు బాల్కొండ. యథేచ్ఛగా వక్ఫ్బోర్డ్ భూముల కబ్జా, మాజీ కోఆప్షన్ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు, పదవిని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా కబ్జాలు, వక్ఫ్బోర్డ్ భూములకు రైతు బంధు అమలు, ప్రశ్నించే వారికి ముడుపులు, వినకపోతే బెదిరింపులు, మామూలు మత్తులో స్థానిక అధికారులు ఉన్నారని చెప్పేసి జుక్కలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తా ఉంది. అది జుక్కలు అయితే ఇంకోటి, మైనార్టీల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. ముఫ్కాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు హాజరైన పార్టీ నాయకులు మైనార్టీ సోదరులు బాల్కొండ. అంతా మా ఇష్టం అంటున్న అధికారులు, గ్రామ పంచాయతీ నిర్వహణ గాలికి, సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలం. బోరు పైపు పగిలి వృధాగా నీరు పోతున్నా పట్టించుకొని వైనం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జుక్కల్లో ఏది అభివృద్ధికి మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామ పంచాయతీ పరిస్థితి ఇట్లుందంట. ఇది బాల్కొండ జుక్కలు, ఇది ఇట్లా ఉంటాయి. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమా, అధికారుల పర్యవేక్షణ కరువు, చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసిండ్లు పెద్దపల్లి జిల్లా రామగిరి అంటే మంతని కాన్స్టిట్యూన్సీ. మా కొద్దు బాబోయ్ ఇథనాల్ ఫ్యాక్టరీ బోర్డును తొలగించిన నరసింహులపల్లి మహిళలు అడ్డుకుంటే చర్యలు తప్పవు అని చెప్పేసి సిద్దిపేట సీఐ అంటా ఉన్నాడు. 5 గ్రామాల ప్రజల ఆందోళన, అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈ చాలా కాలంగా నడుస్తూ ఉంది ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి, దాన్ని రద్దు చేయాలని. మరి ప్రజలందరూ రద్దు చేయాలన్నా కూడా వీళ్ళు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని మాత్రం బీభత్సంగా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కనీసం ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీకి సంబంధించిన కనీసం కూడా అధికారం కూడా లేకుండా పోయింది గ్రామ పంచాయతీ. ఈ ఫ్యాక్టరీల దినాలు నడుస్తున్నాయి. ఇక కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ దాదాగిరి, సొసైటీ వారే వడ్లు కొనాలనే హుకుం, మహిళా సంఘం సభ్యులకు బెదిరింపులు చేస్తా ఉన్నారంట ధర్మారం దగ్గర పెద్దపల్లి జిల్లా. ఖనిలో జర్నలిస్టుల పేరిట నకిలీలు అక్షర ముక్కరాని వాళ్ళు విలేకరులుగా చెలామణి, సంపాదనే ధ్యేయంగా పలువురికి బెదిరింపులు, చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల వినతి. అయితే సంపాదకులు అంటే సంపాదన లేనుండే సంపాదకులు. ఇప్పుడు మొన్న నా దృష్టికి వచ్చిండే ఒకటి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మండలం ఉండదు, మండలం పేరేంది కానీ ఆయనకి పాపం ఆల్ రావు ఏపీసీలు రావు. ఇక ఆ పత్రిక పేరు చెప్పడం కూడా ఇజ్జత్ అనిపిస్తుంది, కానీ కార్డు పట్టుకొని వచ్చి నాకే ఫోటో పెట్టిండు. అరే నీకు మొత్తమే చదువు రాదు కదరా బాయ్ అండి, నేను ఇప్పుడు రిపోర్టర్ నేను అంటుండు. చదువు రాకపోతే గుండెతో రాతాడు ఆయన. వసతులు కల్పించాలని గురుకుల విద్యార్థుల ధర్నా అంటూ మంతని పెద్దపల్లి జిల్లా వెంకటాపూర్ మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో వసతులు లేవంట విద్యార్థులు అడుగుతా ఉన్నారు. గర్రపల్లిలో బావిని పరిశీలించిన అధికారులు సైదాపూర్ దగ్గర ఆన్లైన్ బెట్టింగ్ రాయిలు అరెస్టు పటాల్చారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే తాగునీటి కొరత రానివద్దు, పత్రికల్లో కథనాలకు స్పందించాలి, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి
భారతి హోలీకేరి ఈమె ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉండే పెద్దపల్లి కలెక్టర్ గా కూడా ఉన్నది. కాబట్టి మంచిగా అంటే కొంచెం ప్రజల గురించి బాగా పట్టించుకుంటాం. నాలుగు గ్యారంటీ నెరవేర్చాం, మిగిలిన ఎన్నికల తర్వాత అమలు. బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం సిగ్గుచేటు, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిరుపయోగంగా బస్టాండ్లు అని చెప్పేసి జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తా ఉంది. మాటల్లో కాదు చేతల్లో చూపిద్దాం, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు అని చెప్పేసి ఒక వార్త. మరి ఈడ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ హెడ్ క్వార్టర్ కూడా బస్టాండ్ ఇట్లా పాడుగానే, ఇక ఏం డెవలప్మెంట్ అయినట్టు. గజ్వేల్ అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పేసి నీలమ్మద అంటా ఉన్నాడు. ఇట్లా ఉంటే కోడ్ ఉల్లంఘించిన అధ్యాపకుడు సస్పెన్షన్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమమా? బడంగపేట మున్సిపాలిటీలో నిబంధనలు బేఖాతరు, కూలగొట్టిన నిర్మాణాలను అనుమతి ఎలా? అయితే అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇగో ఇది పరిస్థితి, కూలగొడతారు, పైసలు ముట్టగానే మామూలు లేస్తూనే ఉంటది పైకి. ఇక మరి ఏం అధికారంలో ఏందో. ఉపాధి పనులు ఉపయోగపడాలి, పక్కా ప్రణాళికతో చేపట్టాలి. జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి పని చూపాలి. ఆ కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి. టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ నారాయణ రెడ్డి అన్న ప్రజా సమస్యలపై పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, కానీ ఆడ టెంట్లు లేవు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, ఉపాధి హామీలు. బీజేపీకే బిఎంఎస్ మద్దతు అని చెప్పి శుకవార్త. మహేశ్వరం 18 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ, రాజేంద్ర నగర్. చేవెళ్ల సభ విజయవంతం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు లీడర్లు అడుగుతా ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి నిన్న కీసర దగ్గర చనిపోయినట. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, మున్సిపల్ కార్మికుల శ్రమ దోపిడీ. అధికారులు కాంట్రాక్టర్ కుమార్కు నెలకు 18,600 జీతం ఉండగా 10,000 మాత్రమే చెల్లింపు. అధికారులపై విచారణ జరపాలి. ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి డిమాండ్. మరి వాస్తవంగా శ్రమ దోపిడే జరుగుతుంది, థర్డ్ పార్టీ పెట్టేసి వాడు తింటున్నాడు, కానీ కార్మికులకు మాత్రం పైసలు వస్తాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ క్లాసులు, ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ అంటా ఉంది. మొత్తం మీద నిబంధనలకు విరుద్ధంగా చాలా కాలేజీలు, అంటే జూనియర్ కాలేజీలు ఉంటాయి కదా, ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి జూనియర్ కాలేజీలు ఇష్టం వచ్చినట్టుగా ఎండాకాలం సెలవులలో కూడా క్లాసులు పెట్టేసి పోరల్ని మొత్తం ఆగమాగం చేస్తున్నారంట. ఇది నిబంధనలకు విరుద్ధం, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కోరుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. గొట్టి ముక్కలకు ఆహ్వానం నిన్న కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలి, షేర్లింగపల్లి బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్. బుద్వేల్లో నిత్యం కరెంటు కోతలు, ఉక్కపోతలతో ప్రజలు బెంబేలు. రాజేంద్ర నగర్ జర కరెంటు డిపార్ట్మెంట్ జర చూడండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో హోరాహోరీ సమావేశాలు. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, ప్రభావం చూపలేకపోతున్న బీఆర్ఎస్. తెలుగు కొత్త సంవత్సరంలో మంచి రోజులు ఎవరికో అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనర్తి తెలంగాణ దినపత్రిక. కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి బరిలో ఉంటే, బీజేపీ నుంచి డికే అరుణ బరిలో ఉంది, బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఉండబోతుంది అన్న కోణంలో మాత్రం, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న కోణం మాత్రం వినిపిస్తా ఉంది. ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు అని చెప్పేసి వనపర్తికి సంబంధించి. పేదల తిరుపతికి పోటెత్తిన భక్తులు, కురుమూర్తి స్వామి ఆలయంలో భక్తుల కిటకిట, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. దేవరకద్ర పెద్ద టెంపుల్. వనపర్తి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సస్పెన్షన్. ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్, అనధికారికంగా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు. కలెక్టర్ ఉదయ్ కుమార్ హెచ్చరిక. నాగర్ కర్నూలు, నిరాశ్రయులకు అందని ఆశ్రయం, సంక్షేమ ఫలాలు అందక ఇబ్బందులు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించండి, యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు. ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. బీజేపీలోకి పిల్లి రామారాజు యాదవ్, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ గా పోటీ, ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెట్టిన వైనం. బీజేపీకి ప్లేస్ నల్గొండ నుంచి పోటీ చేసిన మొన్న. ముంచుకొస్తున్న నీటి గండం, ఇక డెడ్ స్టోరేజ్ కి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎండిపోతున్న బోర్లు బావులు, నీళ్ల కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు, తాగునీటి సమస్యలపై మొదలైన నిరసనలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే నీటికి కొంతవరకు ప్రాబ్లం ఉన్నప్పటికీ సరి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. స్థాయికి మాత్రం సాగర్ నీటి మట్టం అయితే వచ్చింది, ముంచుకొస్తున్న నీటి గండం, డెడ్ స్టోరేజ్ అయితే తగ్గుతుంది. వాస్తవంగా మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్, పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలి, నీటిని పొదుపుగా వాడాలి, ఫ్లో మీటర్ను పరిశీలించి నీటిని
టెస్ట్ చేసిన కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అంటే కర్ణాటకలో వివసమైన పరిస్థితులు ఉంది, తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. మర్రిగూడలో 150,000 నగదు సీజ్ చేసిండ్రంట. కొక్కిరేనిలో మంచినీటి కోసం ధర్నా, కాలిబిందులతో రోడ్డెక్కిన మహిళలు నీటి సమస్య పరిష్కారం చూపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మునిగాల నియోజకవర్గం సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు పడండి, ఎస్పీ చందన దీప్తి సూచన. నల్గొండ, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, పశువుల సంతలో మౌలిక వసతులు కల్పించాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లం అశోక్ మున్సిపల్ చైర్మన్ కు వినతిపత్రం అందజేత. నూతన సంవత్సరం ఉగాది సైన్స్ కి ప్రాముఖ్యత అంటూ ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్ రాసిన ప్రత్యేక కథనం, స్పెషల్ స్టోరీ రాసిండు. ఇక నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి, అదనపు కలెక్టర్ జి సంజారాణి. తమ్మడపల్లి గ్రామ పంచాయతీ సందర్శన, సందర్శించిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్. ఆదివాసీల రాజ్యాధికారం కోసం మరో పోరాటం, ఆదివాసీ అభ్యర్థిని గెలిపించి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయి, జాతీయ ఆదివాసీ సంఘాల రాజకీయ జేఏసీ పిలుపు బయ్యారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, వైరా రిజర్వాయర్ పరిశీలన వేసవి దృష్ట్యా తాగునీటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచన. పరిశీలించిన ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కలెక్టర్ గౌతమ్. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు పక్కదారి, పైసా కొట్టు పట్టా పట్టు. గతంలో తహసీల్దారులు విలువల్ని మరిచి ఆమ్యామ్యాల బాటలు. రెవెన్యూ అధికారులు పేదలను గుర్తించి అసైన్ పట్టాలు ఇవ్వండి, సామాన్య ప్రజల డిమాండ్. కేసీఆర్ సార్ కు కుర్చీ దొరకలే, పట్టాలు రాలే, మరి ఎప్పుడన్నా వస్తే రావో చూద్దాం. మట్టి బకాసులను పట్టించిన ప్రజలు, గంటల వ్యవధిలోనే వదిలేసిన పోలీస్ ఇరిగేషన్ శాఖ అధికారులు. వాళ్ళు పట్టించిళ్ళు, వీళ్ళు వదిలేసిళ్ళు, నెల నెల మామూలులేనాయి. అధికారులే అక్రమార్కులుగా కుమ్ముకాస్తున్న ప్రజలు ఆరోపణ. పోలీస్ ఇరిగేషన్ శాఖలకు ముడుపులు అందినాయా? బరబ్బర్ అందినట్టే. అధికారులే ఇలా ఉంటే ఇంకెవరికి నమ్మాలంటున్నా ప్రజలు? కలెక్టర్ కు ఫిర్యాదు. వాళ్ళను పట్టు, పైసలు కొట్టు, వదిలిపెట్టు. ఫారెస్ట్ లో కలప దొంగలు ఎవరు? రాజ్యంగా భారీ వృక్షాల నరికివేత, మారు జాతి కలప తరలింపుల సూత్రధారులు ఎవరు? సీఎం టీ పద్ధతిలో విక్రయాలు అంటూ అమ్మకాల, 100 ఎకరాల భూమిలో దాగి ఉన్న కలప మాయం అంతా సక్రమమే అంటూ కొట్టి పారేసిన ఫారెస్ట్ అధికారి. చూసుకో ఎట్లున్న కథ. ఆశ్వరావుపేట దగ్గర ఇక గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఐజీ రంగనాథ్ చెప్తా ఉన్నారు పోలీస్ అధికారులకు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే, చెన్నై గ్రాండ్ విక్టరీ, కోల్కతాపై 7 వికెట్ల తేడాతో విజయం. చెలరేగిన చెన్నై బౌలర్లు కేకేఆర్ ను 137 రన్స్ చేసి 9 వికెట్లు పోయి కట్టడి చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన సిఎస్కే 17.4 ఓవర్లను టార్గెట్ ఫినిష్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మళ్ళీ విజయాల బాట, ఐపీఎల్ 17 ని చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆడిన తొలి మ్యాచ్లోనే విజయం సాధించింది, బెంగళూరును ఓడించే బోని కొట్టింది. ఆ తర్వాత గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై గెలిచింది, దీంతో వరుసగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించిందంట. కోనేరు హంపికి తొలి ఓటమి, క్యాండిడేట్ చెస్ టోర్నీలో బల్గేరియా మా గ్రాండ్ మాస్టర్ సలీమ్ ఇవ చేతిలో ఓటమి పాలైంది మన కోనేరు హంపి. ఇక మూవీ వార్తలు చూసుకుంటే, ఓన్లీ యాక్షన్ మహిషాసుర మర్దిని అవతారంలో పుష్ప శత్రు సంహారం, అదిరిపోయిన పుష్ప 2 టీజర్. మహిషాసుర మర్దిని అవతారంలో పుష్ప శత్రు సంహారం అని చెప్పేసి పుష్ప 2 వస్తా ఉంది ఇప్పుడు. రిలీజ్ చేసిన 1 అవర్లోనే 50 లక్షల వ్యూస్ వచ్చినాయి నిన్న. అసలు వేషం అంతా కార్తీతో త్రివిక్రమ్ సినిమా రాబోతుంది, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది తప్ప. స్పిరిట్ ముచ్చట్లు, 300 కోట్ల బడ్జెట్, తొలి రోజే 150 కోట్లు గ్యారంటీ. అబ్బా డిఆర్ ఎక్సెస్ నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ అంట, హీరోయిన్ నిత్యా మీనన్ కమర్షియల్ కాదన్న సంగతి తెలిసింది. అయితే స్టార్ హీరో కుర్ర హీరో బిగ్ బ్యానర్ అనే లెక్కలేవి లేకుండా ఉండదంట. అయితే కథ నచ్చితేనే ఓకే చెప్పే రకం అంట ఈమె, అందుకని ఇప్పుడు న్యూ లుక్ లో కనిపిస్తుంట. చూడ మరి ఫస్ట్ లుక్ ఇది ఇట్లా ఉన్నాయి మొత్తం మీద. ఇది శనర్తి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, తర్వాత మూవీ వార్తలు ఇట్లా ఉన్నాయి. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఏది అంటే రాజకీయ వేడిని రగిలిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉగాది పర్వదినం ఇవాళ, క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినం నాడు మంచిగా సంతోషంగా ఇవాళనే కాదు ఈ ఏడాది కాదు జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటోంది క్యూన్యూస్. ఎస్, క్యూన్యూస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.